పెద్దంబర్పేట్ నగర పంచాయతీలోని పదిహేనవ వార్డులో ఈరోజు టీఆర్ఎస్ కౌన్సిలర్ పాసం అర్చన దామోదర్ ఆధ్వర్యంలో నాలుగు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు కౌన్సిలర్ పాసం అర్చనా దామోదర్ మాట్లాడుతూ నా వార్డులో డైలీ లేబర్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వారంతా ఈ లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని సుమారు నాలుగు వందల కుటుంబాలకు నా వంతు సహాయంగా తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు నా వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి దగ్గర నుండి నేనే పంపిణీ చేస్తా అని ఎవరూ అధైర్యపడొద్దు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు ఈ కరోనా మహమ్మారి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాని తరిమికొట్టాలంటే ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు తరచుగా చేతులు కడుక్కోవాలని సూచించారు అలాగే మనమందరం ఇంట్లోనే ఉండి డాక్టర్లకు పోలీసులకు ఇంకా జీహెచ్ఎంసీ అధికారులకు పని ఒత్తిడిని తక్కువ చేద్దామని చెప్పారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టే విషయంలో మన ముఖ్యమంత్రి ముందున్నారు నిత్యావసర వస్తువులకు మరియు ఆకలితో ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలి అని మన ముఖ్యమంత్రి గారు రేషన్ బియ్యాన్ని ప్రతి ఇంటికి పదిహేను వందల రూపాయలని పంపిణీ చేశారని అలాగే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు నిరుపేదలకు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయాలని ఈ సందర్భంగా కోరారు అలాగే పెద్దాంబరిపేట్ నగర పంచాయతీలోని పదిహేనవ వార్డులో రోజు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాల్సిన కౌన్సిలర్ పాసం అర్చనా దామోదర్ని అభినందించారు ఈ లాక్డౌన్ ను ఇప్పటి వరకు ప్రజలు చాలా చక్కగా పాటించారని మే ఏడవ తేదీ వరకు పాటించి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొడదామని పిలుపునిచ్చారు కరోనా మహమ్మారి ఈ దేశాన్ని ప్రపంచాన్ని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో దీన్ని లాక్డౌన్గా ప్రతినిధిగా ఇచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నటువంటి అందరికన్నా ప్రధాన ముఖ్యమంత్రులలో మన ముఖ్యమంత్రి మొదట తీసుకొని ఈ నిర్ణయం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజాని కానీ కాపాడుకోవాలి ప్రజలు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనే ఆలోచనతో ముందు చూపుగా ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా రేపు మూడో తారీఖు మే వరకు ఈ యొక్క లాక్డౌన్ కంటిన్యూ చేయాలనేది మా యొక్క ప్రతిపాదన ఆలోచన ఇది కంటిన్యూ చేయాలని చెప్పిన ఏదో రిలాక్స్ ఇస్తాను కొంత ఇరవై తారీఖు వరకు అని చెప్పడం కూడా కొంత చెప్పడం జరుగుతూ ఉంది వాటిని కూడా కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా లాక్డౌన్ కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి ఇక్కడికి మనం ఇక్కడ అందరము ఒక దగ్గరికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ అందరం కలిసింది ఎందుకంటే ఈ కోవిడ్ నైన్టీన్ అనే ఒక మహమ్మారిని తరిమి కొట్టేయడానికి కొంచెం అవేర్నెస్ తేవాలని ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి దీనికి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు రావడం చాలా సంతోషంగా ఉంది వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వారు కరోనా డిజీజ్ కోసం కొంచెం ప్రజలకి అవగాహన కల్పించారు ఇక్కడ రేషన్ కార్డు లేనివట్టి లేనట్టు వారికి కాకుండా ప్రతి ఒక్కరికి నిత్య నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగిందండి ఇక్కడ రోజువారి కూలీ సైతం ప్రజలు చాలా ఉన్నారు వాళ్ళు రెక్కాడితే కానీ డొక్క గడవదు అన్నట్టు ఇలాంటి వాళ్ళ కోసం అనేసి మనం ఈ కార్యక్రమం జరగ జరపడం జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి తెలుగు